అవగాహనతో ముందస్తుగానే క్యాన్సర్ ఉందని తెలుసుకుంటే ఆదిలోనే విజయం సాధించవచ్చని పలువురు వక్తలు తెలిపారు. కావలి పట్టణంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని జరిగింది. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. క్యాన్సర్ చాలా వరకు 4-5 దశలుగా దాటాక తెలుస్తుందన్నారు. క్యాన్సర్ వైద్య శిబిరాల వల్ల ఆదిలోనే తెలుసుకునే సదుపాయం కలుగుతుందన్నారు. పేదల కోసం నిర్వహిస్తున్న గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా వైద్యాధికారి పెంచలయ్య మాట్లాడారు. పేద ప్రజల కోసం ఉచితంగా క్యాన్సర్ వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వీటి పరీక్ష ఖరీదన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు వింజమూరులో, నెల్లూరులో, ప్రస్తుతం కావలిలో నిర్వహించగా 100 మందికి పరీక్షలు చేశారన్నారు. ఇక నుంచి ప్రతి పిహెచ్సి వద్ద క్యాన్సర్ శిబిరాలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మేము టెస్టింగ్ చేస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఒక క్యాన్సర్ ఉందని చెప్తే ఆ పేషెంట్ ఏమైనా తొందరగా ఆస్పత్రికి పోవాలి. ఎందుకంటే తెలియదు ఎప్పుడో తెలిసిందంటే సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అవన్నీ వచ్చి తర్వాత తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి టెస్టింగ్స్ మనం లోకల్ ఎక్కడ పడితే అక్కడికి మాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మొబైల్ బ్యాంక్ వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ప్రజలంతా కూడా యూజ్ చేసుకుంటే ఒకవేళ మొదటి దశలో ఉంటే వాటిని ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేయొచ్చు కాబట్టి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఈ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో మాకు ప్లాన్లు ఉన్నాయని చెప్పినారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్య తరఫున ప్రత్యేకంగా వారికి మేము ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే సమాజం బాగుంటుంది అనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ముందుకు పోతుంది. కాబట్టి ఈ దిశగా అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకుని ఈ అవకాశాన్ని త్వరగా ఏదన్నా బయటపడితే క్యాన్సర్ లక్షణాలు ఉంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ 20 సంవత్సరాలు పెరుగుతుంది. ఎవరు కూడా ఇప్పుడు భయపడబడలేదు. ఈ ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్ అయితే వెంటనే చనిపోతారు. కానీ అర్లీ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లో మనం కనుక్కుంటున్నాం. ఈ ఫస్ట్ స్టేజ్లో కనుక్కుంటే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్గా ఎంత లైఫ్ స్పాన్ ఉందో అంత స్పాన్లో బతకొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి పిహెచ్సిలో కూడా ఇలాంటి అవకాశం వారు కలెక్ట్ చేస్తా అని చెప్పి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాడు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.